అండ్ అలాగే ఇవాళ మనము ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మన నిమ్మల రామానాయుడు దగ్గర ఉన్నాం. నిమ్మల రామానాయుడు గారితో అడిగి తెలుసుకుందాం కంప్లీట్ గా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు చేపడుతుంది, ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే అంశంతో పాటు రానున్న ప్రభుత్వం ఏం చేయబోతుందన్న అంశాల గురించి కూడా ఆయన మేనిఫెస్టో గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కంప్లీట్ తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధంగా పెద్దపీట వేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రచార కార్యక్రమంలో ఇప్పటికే తెలుసుకున్నాము. ఏది ఏమైనా వచ్చే ప్రభుత్వం అంటే బాబు వస్తేనే జాబ్ వస్తుంది నినాదం ఎలాగైతే ఉందో ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ కంప్లీట్ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ కూడా అన్ని పరంగా కూడా సమన్వయమైనటువంటి పాలన లభిస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ విధమైనటువంటి పాలన రావాలంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ముందుగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలు కూడా ప్రజలందరికీ చాలా అధికారంలో కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి మేనిఫెస్టో ప్రకారం ఎన్ని అభివృద్ధి పనులు చేయబడాలి? మీ అందరికీ తెలుసు 2014లో 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్తో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ లోటు ఎక్కడుందో కనపడనీయకుండా ఈవేళ ఈ 5 సంవత్సరాల్లో మరి అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమం 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ, 15,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, మరి డోక్రా అక్కమ్మ చెల్లెలకు 10,000 రూపాయలు, మళ్ళీ అడగకుండానే రెండవసారి ఇంకొక 10,000 రూపాయలు, మళ్ళీ ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు పసుపు కుంకుమం ఇస్తానన్నటువంటి చంద్రబాబు మాటలు ఈవేళ మహిళల్లో చాలా ఆనందం సంతోషం. వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఈవేళ 200 రూపాయలు పెన్షన్, ఈవేళ మరి 2,000, 3,000 రూపాయలు అన్న. అదేవిధంగా మరి 24 గంటలు కరెంటు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కనుక, ముఖ్యమంత్రి యువనేస్తం, ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి అద్భుతమైన సంక్షేమం. మరి దీంతోపాటు ఒక అమరావతి నిర్మాణం, ఒక పోలవరం నిర్మాణం, ఇవన్నీ పూర్తి కావాలి అంటే, ఈ సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగాలి అంటే మళ్ళీ చంద్రబాబు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజలందరిలోనే కూడా ఉంది. మరి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 150+ మిషన్ ఏదైతే పెట్టుకున్నారో మరి ఆ సీట్లని ఖచ్చితంగా మేము సాధించగలుగుతాం సార్. అయితే ఒక సభలో లోకేష్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది కల్వకుంట్ల జగన్ మోదీ అని చెప్పి కూడా వాస్తవించారు. దీని గురించి మీరు అంటారు? వాస్తవం ఇవాళ ప్రజలందరూ కూడా భావన అదే, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే కేసీఆర్కి ఓటేసినట్లే, జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే అనేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం 68 సంవత్సరాల వయసులో మరి అవసరమైతే బస్సులో పడుకుని పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవజ్ఞుడు, అంటే ఒక బస్సు నడపాలి అంటే ఆ స్టీరింగ్ పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ బస్సును ఎట్లా అయితే నడపగలుగుతాడో, అలాగే ఈ రాష్ట్రాన్ని నడపగలిగేటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి డ్రైవర్ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు. అదే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి విజయానికి శ్రీకారం చుడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ గురించి, పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ 1 డేలో చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం, దీని గురించి మీరు? ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలంటే ఆ ప్రాజెక్ట్ చాలా అవసరం. మరి ఆ ప్రాజెక్టుని ఎప్పుడో టిఎన్జే గారు 40 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు, నత్తనడక నడుస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతి సోమవారం పోలవరం అనే పేజీగా పెట్టుకుని ఈవేళ 58% వర్క్ని పూర్తి చేసాం. రేపు జూన్ నెలకి గ్రావిటీ మీద వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈవేళ మనకి సాగునీరు, త్రాగునీరు, ఆహారం అన్నింటికి కూడా అంతేత. ఖచ్చితంగా ఈవేళ పోలవరం ప్రాజెక్టు వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ప్రత్యేకించి మా ఉభయ గోదావరి జిల్లాలో కూడా మరి రెండవ పంట నీటి అతడి ఉంది, ఓ పంట ఉంటే ఓ పంట ఉండట్లా, కానీ పోలవరం పూర్తవుతే ఈవేళ మాకు కూడా డెల్టా స్థిరీకరణ అనేది ఏర్పడుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం యావత్తు మద్దతు పలుకుతోంది. సిద్ధంగా సార్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మీద జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి దాడి కానివ్వండి, రీసెంట్గా జరిగినటువంటి వివేక హత్య కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయించడం విమర్శలు చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అది వారు వారి స్థితిని తెలియపరుస్తూ ఉంది. అది ఏమేమి చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘించారు, ఎయిర్పోర్ట్లో జరిగిన పరిణామాలు, అట్లాగే వాళ్ళ చిన్నాన్నగారి విషయంలో కూడా జరిగిన విషయాల పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారు, ఆ తీరునంతా కూడా ప్రజలు గమనిస్తూ వారి తీరుని దయబడుతూ
అందరూ కూడా తీరని వ్యతిరేకతతో వారు చర్యలను అందరూ కూడా ఖండిస్తున్నారు. వారి చర్యలే వారి ప్రవర్తనని తెలియపరుస్తున్నాయి. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో ఎటువంటి ఎజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? అభివృద్ధి సంక్షేమం ఎజెండాకి వెళ్తున్నాం. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ప్రణాళికతోటి ముందుకెళ్ళలేదు. ఖచ్చితంగా నేను సేవాభావం, అట్లాగే శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, ఏదైతే కార్యకర్తల మనోభావాలు తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి సంక్షేమం జయంగా పనిచేసిన వ్యక్తిగా, ఈ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడే విధంగా ముఖ్యమంత్రి ఏదైతే పేదరికం లేని సమాజం ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉన్నారో, ఆ సంకల్పం నెరవేర్చడంలో ఈ ప్రాంతంలో ఇండస్ట్రియలైజేషన్ చేసి యువతకు ఉపాధి కల్పించడం కానీ, మహిళా సాధికారత సాధించడం కానీ, రైతుల ప్రయోజనాలను కాపాడటం కానీ, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కానీ, ఈ ఇరిగేషన్కి సంబంధించి, డ్రైనేజ్కి సంబంధించి మోడర్నైజేషన్ చేయడం కానీ, ఇట్లన్నింటికీ కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడుతూ, ఈ ప్రాంత ప్రయోజనానికి కాపాడుతూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం. సార్, ఈ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు గత 40 ఏళ్లుగా పోరాడుతున్నటువంటి ఏకైక సమస్య వశిష్ట వారిది. దీనికి 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 2003లో రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. తర్వాత 2007లో కూడా చేయడం జరిగింది. మరి ఇన్ని శంకుస్థాపనలకి ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోతుంది తప్ప ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా వశిష్ట వారధి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు చాలా వరకు అసహనంతో ఉన్నారు. ఒకవేళ మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా వశిష్ట వారధిని సాధించుకుంటాం. ఇక్కడ ఏదైతే అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయగలుగుతాం. థ్యాంక్ యూ.